హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:00 అవుతుందండి. 8 కావచ్చు, 9 కూడా కావచ్చు అండి. ఎందుకంటే నేను టైం చూడకుండా నేను పని కంప్లీట్ చేసినప్పుడు 8 కంటే 15 నిమిషాలు ముందు నా పని కంప్లీట్ అయ్యిందే. నేను 8 అనుకుంటున్నా, కానీ ఇప్పుడు 8 కూడా అయిపోయింది కావచ్చు, ఇప్పుడు 9 కావచ్చు, 8:30 కూడా కావచ్చు అండి. ఈరోజు వచ్చేసి సండే. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చపాతి, పాస్తా, మైక్రోని, ఉప్మా, దొడ్డురవ్వ ఉప్మా, సన్నరవ్వ ఉప్మా, ఏమంటే పూహ, ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు అంటే నేను వెజిటేబుల్స్ అని కట్ చేస్తే ఏదైనా ఒకటి టిఫిన్ లాగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ రూమ్లో కూర్చున్నా, టీ తాగుదామని కిచెన్ రూమ్లో కూర్చున్నా. ఇంకా నేను టీ పెట్టుకోలేనండి. టీ ఆల్రెడీ ఒకసారి పెట్టుకొని తాగిన, మళ్ళీ ఇంకోసారి పెట్టుకొని తాగుదామని కిచెన్ రూమ్లోకి వచ్చి కూర్చొని వీడియో ఆన్ చేసిన. ఇప్పుడు వచ్చేసి నేను 10 డేస్ కంటే ఎక్కువ అవుతుందండి, 10 డేస్ అనుకుంటా. నేను కబూతర్ల దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు వచ్చేసి కబూతర్ల దగ్గరికి టీ తాగినాక వెళ్దామని నేను వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నా. అంత లోపల నేను ఎందుకంటే ఇవన్నీ కట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేసిన అనుకో, మా టామ్కి ఇచ్చిన అనుకో, వాడు టిఫిన్ కంప్లీట్ చేసేస్తాడు. ఎందుకంటే ఇప్పుడే టోటల్గా మా పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకేందంటే మా హనీ మమ్మ, మిజుల్ మమ్మ ఇద్దరు ఎవరు లేవలే. వాళ్ళు ఇద్దరు వచ్చేసి ఒకళ్ళు నాడుతూ, ఒకళ్ళు ఇటు, ఒకళ్ళు అటు, ఒకళ్ళు వండుకురండి. ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్స్ ఏమన్నా కట్ చేసుకుంటా వీడియో కంటిన్యూ చేస్తా అండి. నేను నిన్న ఒక్కరోజు వీడియో తీయకుంటే, నిజంగా చెప్తున్నా, నాకు ఎన్ని రోజుల నుంచి వీడియోని తీస్తలేను అట్లా బేచేన్ అనిపించిందండి. అందుకే ఈరోజు గబగబగబ పని కంప్లీట్ చేసుకొని వీడియో ఆన్ చేద్దామని మీ ముందుకు వచ్చి కూర్చున్నా అండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ ఆలుగడ్డ కట్ చేసినాం అనుకో, ఇది పూహలు అయితే వేయరు. ఇది వచ్చేసి పాస్తాలు వేయచ్చు, ఉప్మాలు వేయచ్చు, బాంబినోలు వేయచ్చు. ఇప్పుడైతే కట్ చేసి పెట్టినాక ఎందులో వేయాలనుకుంటే అందులో వేయవచ్చు. చపాతీ మాత్రం ఈరోజు కాదండి, ఎందుకంటే చపాతీ చేయాలంటే ఇప్పటి నేను వీడియో ఆన్ చేసే ముందు కంటే చపాతీ తడిపి పెడితే, నేను వీడియో ఆన్ చేసేటప్పుడు చపాతీ పెరేయించుకుంటా నేను మాట్లాడుతుండే, అందువల్ల ఇప్పుడు చపాతీ అయితే కాదు. వేరేది ఏదన్నా టిఫిన్ చేసుకోవచ్చు అండి. అంతకన్నా ముందు ఈరోజు కబూతర్ల దగ్గరికి వెళ్ళే చూద్దామండి, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక టిఫిన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటండి, టిఫిన్ కంప్లీట్ అయ్యనుకో తినుకుంటూ మాట్లాడుకుంటూ వీడియో కంటిన్యూ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు వచ్చేసి కబూతర్ల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా అండి. ఇవి కట్ చేసుకొని గబగబ టిఫిన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నా. నాకు మార్నింగ్ వాక్ అయిపోతుంది, వీటి దగ్గర వెళ్ళేసి వచ్చినట్టు అని కూడా అనిపిస్తుంది. చాలా అటాచ్మెంట్ ఉందండి నాకు కబూతర్లకు. ఈ మధ్యనే తక్కువ అయిపోయింది, కానీ అప్పుడైతే నేను డైలీ వెళ్తుండే అండి. ఈ మిర్చి కన్నా సన్న మిర్చి ఉంటుంది చూడండి, ఇది ఎంత కారం ఉండదండి. సన్న మిర్చి చాలా కారం ఉంటుంది. ఇది నేను తీసుకురాలేదు మార్కెట్కి వెళ్ళి. నేను తీసుకొస్తే వీళ్ళకి తెలియదు కదండి ఏం దేవాలి ఏది దేవద్దు. ఇది చూడడానికి ఇంత లావుగా ఉంటాయి, కానీ అసలు కారం అనేది ఉండదు. ఇప్పుడు వచ్చేసి వాటర్లో అండి, ఇంకా నేను ఉడకబెట్టలే, వాటర్లో వేసిన. ఇందులో వచ్చేసి ఉప్పు వేసిన అండి, సాల్ట్ వేసిన, కొద్దిగా ఒక 5 డ్రాప్స్ ఆయిల్ వేసిన అండి, ఎందుకంటే ఇవి అతుకోకుండా. దీన్ని ఇప్పుడు వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇవి కట్ చేసిన అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, టమాటా ఉంటే చూస్తా అండి. ఇంకా అవి నాకు కనవల్లే, బాక్స్లో కింద ఉంటే చూస్తా, లేకుంటే వీటితోటే నేను టిఫిన్ కంప్లీట్ చేసేస్తా అండి. ఇప్పుడు వచ్చేసి ఇది రైస్ కుక్కర్లో పెడదామండి. గుడ్ మార్నింగ్ సుజాత, గుడ్ మార్నింగ్. ఏంద్రా
లే నువ్వు ఆనియన్స్ కట్ చేస్తున్నావు కదా, నేను మెల్లగా ముచ్చట్లు తింటున్నా. నిద్రలు ఉన్నా కానీ మెల్లగా నేను ఎట్లనా కళ్ళు తెరిసి నీ ముచ్చట్లు తింటున్నానే. గుడ్ మార్నింగ్ మిజ్జుల్. గుడ్ మార్నింగ్ సుజాత. ఎంతమంది వీడియో చూస్తున్నారు అందరికీ, నా పేరు వచ్చేసి మిజ్జుల్. నేను వచ్చేసి ఇప్పుడు బెడ్ మీద పండుకున్నా, ఇంకా నేను లేవలే. మార్నింగ్ లేచిన జెరసి పార్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను పండుకున్నా. చూడండి నేను పండుకున్నా. మా సుజాతకు అందరు సపోర్ట్ చేయండి. చాలా మంచిగా ఏంద్రా, చాలా మంచిగా ఏం లేదు, చాలా మంచిగా ఏం లేదు, నువ్వు చాలా మంచి దాని కావు అని చెప్తున్నా. సరే రా చెప్పుకో, నువ్వేమని చెప్పుకో. సరే సుజాత, నాకు నిద్రంగా నిద్ర వస్తుంది, నేను పండుకుంటున్నా. ఓకే మిచ్చుల్ బాయ్ బాయ్. వాళ్ళ దగ్గరికి పోయి నా దగ్గరికి వస్తున్నావా? అవును. నీ దగ్గర రావద్దా? నువ్వు అన్ని కుట్టివి కదా. అవును, నా పేరు వచ్చేసి అన్ని కుట్టి. నా ఏజ్ వచ్చేసి ఇప్పటికి 8 ఇయర్స్ అంటున్నారు కానీ నా ఏజ్ వచ్చేసి 8 ఇయర్స్ కాదు, ఇప్పుడే నా ఏజ్ వచ్చేసి. నేను చెప్పాను, ఎందుకు చెప్పాలా? అందరు ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పాలా? నా ఏజ్ చెప్పానండి. వాళ్ళు 8 అనుకొని 20 అనుకొని నాకేం ఫరకు పడదు. నేనేందో నా ఏజ్ ఏందో నాకు తెలుసు. ఇప్పుడు వచ్చేసి మా సుజాత ఆనియన్స్ కట్ చేస్తుంది, మాట్లాడుతుంది. నేను మా మిజ్జులు ముచ్చట్లు తింటున్నాము. ఇంకేం మాట్లాడుతుందంటే, ఇక్కడ రైస్ కుక్కర్లో అవి పెట్టింది, మళ్ళీ మా దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పియాలని అనుకుంటుంది. దానికన్నా ముందే మేము చెప్తున్నాం, నేను వచ్చేసి హనీ అని కుట్టిని. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హనీ హనీ మమ్మ, సుజాత గుడ్ మార్నింగ్. నీకు కూడా సుజాత గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు స్పెషల్ టిఫిన్? ఏంది టిఫిన్? వచ్చేసి ఈరోజు మైక్రోని పాస్తా చేస్తున్నా, వెజిటేబుల్ది, ఎగ్గుది కాదు, వెజిటేబుల్ది. సరే సుజాత చెయ్యి. నువ్వు చేస్తుంటూ నువ్వు మాట్లాడుతుంటే నేను ముచ్చట్లు తింటా. సరేనా? ఓకేరా, బాయ్ బాయ్ సుజాత. ఇప్పుడు వచ్చేసి ఆలు పాస్తా అండి. ఇందులో మొత్తం ఆలు ఎక్కడే కనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో ఏమి వేయలే, ఆలుగడ్డ వేసి చేసిన. ఏంటంటే కొద్దిగా మెత్తగైందండి, కొద్దిగా మెత్తగైంది కానీ కవర్ అయిపోయిందండి. ఆలుగడ్డలో మొత్తం స్పైసీ స్పైసీగా అయింది, చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు వచ్చేసి గరం గరం ఆలు పాస్తా రెడీ అండి. ఇప్పుడు వచ్చేసి గరం గరం ఆలు పాస్తా రెడీ, టోటల్గా కంప్లీట్ అయిందండి. ఏంటంటే ఇందులో వచ్చేసి ఏంది కొంచెం మిస్టేక్ ఏంటంటే, ఇది కొద్దిగా మెత్తగైంది, అంతే తప్ప కానీ టేస్ట్లో ఏం తక్కువ లేదండి, చాలా బాగుంది. ఇది ఏమంటారు, మెత్త కావడం వల్ల మా టామ్ వచ్చేసి ఇందాక బాలే 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 అన్నాడు, కానీ తింటే మాత్రం టేస్ట్ అయితే ఏం తక్కువ లేదు, చాలా బాగుందండి. ఇందులో వచ్చేసి ఈ మైక్రోని ఎంత ఉంటుందో అంతకంటే హాఫ్ కంటే కొద్దిగా అండి, అంత హాఫ్ కంటే కొద్ది తక్కువ. మొత్తం ఆనియన్స్ ఆలుగడ్డ ఇవే వేసిన అండి, అందుకే ఇంత దాని ఫ్లేవర్ దాని టేస్ట్ ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి టోటల్గా మా పని కంప్లీట్ అయిపోయిందండి. ఏంటంటే ఇప్పుడు అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ చెయ్యాలా కాబట్టి ఇంకా నేను వంట స్టార్ట్ చేయలే. ఇప్పుడు అందరం తిండి కూర్చున్నాం కాబట్టి కొంచెంసేపు వీడియో మాట్లాడదామని మళ్ళా నేను వీడియో ముందుకు వచ్చిన అండి. ఈరోజు మా వంట వచ్చేసి ప్లెయిన్ రైస్ అండి. ఇంకా కడిగి పెట్టలే, కడిగి పెడితే ప్లెయిన్ రైస్ అవుతుంది, లేకుంటే వెజిటేబుల్స్ పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేసి పెడితే బగారా అవుతుంది, లేకుంటే మనం మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి అన్నీ మసాలాలు పెరుగు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి పెడితే బిర్యానీ అవుతుంది, చికెన్ బిర్యానీ అవుతుంది. కాబట్టి నేను ఇప్పటిదాకా ఏది డిసైడ్ చేయలే అండి. ఏంటంటే టిఫిన్ మాత్రం చేసినాం, అందరం కూర్చున్నాం, టిఫిన్ దాకా ఓకే, ఇంకా వంట దాకా వెళ్ళలే అండి. ఇప్పుడు వచ్చేసి మా హనీ మిజుల్ వాళ్ళు కూడా, ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిందండి, ఇంకా లంచ్ కాలే, వాళ్ళది కూడా లంచ్ అయ్యేది ఉంది. వాళ్ళకు వచ్చేసి ఈరోజు వాళ్ళకు ఎగ్ రైస్ అండి అంటే ఇంకా నేను మార్కెట్కి వెళ్ళలే. మార్కెట్కి వెళ్తే వాళ్ళకు చికెన్ బిర్యానీ అవుతుండే, కానీ నేను మార్కెట్కి వెళ్ళలే. ఇప్పుడు మార్నింగ్ లేకుంటే ఈవినింగ్ వరకు అన్నా నేను మార్కెట్కి వెళ్ళి వాటికి
మటన్ బిర్యానీ అన్న చికెన్ బిర్యానీ అన్న తీసుకొని వస్తే వాటికి కంప్లీట్ అయిపోతదండి ఇప్పుడు వచ్చేసి మా టోటల్ మా పని కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు మాత్రం బట్టల పని లేకుండే నిన్ననే బట్టల పని కంప్లీట్ చేసేసినా ఈ రోజు వచ్చేసి బట్టల పని లేదండి ఖాళీ ఇంట్లో పని ఇంట్లో డైలీ అందరికి ఎలా ఉంటుందో ఆ పని మాత్రం కంప్లీట్ అయిపోయిందండి దీని తర్వాత నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా కూర్చుంటే నేను రైస్ కడిగి పెట్టేసి మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోతుందండి ఏందంటే ఈరోజు నేను మార్నింగ్ వాక్ నేను ఎందుకంటే దగ్గర దగ్గర వారం 10 రోజులు అవుతుందండి నేను ఈరోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్న కబూతర్ల దగ్గరికి నాకు వీలు కాలేనండి ఎందుకంటే ఈవినింగ్ వాక్లా కూడా వెళ్ళొచ్చు వీలుంటే ఈరోజు ఈవినింగ్ వాక్ని నేను ఎప్పుడు డైలీ వెళ్తా కదా ఈవినింగ్ వాక్ లాగా గార్డెన్ కన్నా లేకుంటే టెంపుల్ కన్నా అట్లా వెళ్తా కదా అట్లా కాకుంటే ఈరోజు ఈవినింగ్ వాక్ లాగా కబూతర్ దాకా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నా వీలుంటేనే అండి కంపల్సరీ లేదు ఎందుకంటే నేను ఈవినింగ్ ఎప్పుడు ఒక్కసారి వెళ్ళా అండి ఒకే ఒకసారి వెళ్ళా దాని తర్వాత ఎప్పుడు వెళ్ళలే నేను ఎప్పుడు మ్యాక్సిమం మార్నింగ్ పూటనే వెళ్తా ఈవినింగ్ పూట అస్సలు వెళ్ళా కానీ ఒక్కసారి వెళ్ళిన గుర్తుపత్రం ఉంది ఎందుకంటే మనం రెగ్యులర్ వెళ్తాం కాబట్టి ఎన్నిసార్లు మార్నింగ్ పూట వెళ్తామో ఎన్నిసార్లు ఈవినింగ్ పూట వెళ్తామో మనం రెగ్యులర్ వెళ్తాం కాబట్టి మనకు గుర్తుకుంటుంది నాకు గుర్తుకుంది మాత్రం నేను ఒక్కసారి 2 సార్లు అంతే అంతకుమించి నేను వెళ్ళలే అండి ఈవినింగ్ పూట ఈరోజు వచ్చేసి నేను బయటకు అసలు ఈరోజు మార్నింగ్ నుంచి నేను బయటకు వెళ్ళలే ఇంట్లోనే పనితోటి ఇంట్లోనే ఉన్నా ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ ఇప్పటిదాకా నాకు మధ్యాహ్నం లంచ్ దాకా కూడా పోలే అండి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయినాక దాని తర్వాత నేను షార్ట్ వీడియోస్ చూసుకుంటా ఉన్నా అండి ఇప్పటిదాకా ఇప్పుడు వచ్చేసి షార్ట్ వీడియోస్ లైక్ కంప్లీట్ అయిపోయినాయి నేను డైలీ అందులో వచ్చేసి ఒక 3-4 వేయడం నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఏమంటారు షార్ట్ వీడియోస్ డ్యూటీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నాది బ్లాగ్ ఎందుకంటే నేను నిన్న ఒక్కరోజు నేను చెయ్యకుంటే ఎన్ని రోజుల నుంచి నేను చెయ్యలే అట్లా నాకు ఎంత బేచన్ అని తెలుసా నాకు అసలే మనసు పట్టలే అండి అందువల్ల నేను నాకు అర్థమైపోయింది బ్లాగ్ కంపల్సరీ డైలీ చెయ్యాలి ఎంత పని ఉన్నా దేని టైం దానికి కేటాయించాలని అర్థమైపోయింది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఎంత నేను మాట్లాడగలుగుతారో మీరు నాతో ఎంత మాట్లాడియ్యాలనుకుంటారో అన్ని మాటలు నేను మాట్లాడతా అండి నా డబ్బా మాత్రం ఈరోజు నిండుతుందో హాఫ్ నిండుతుందో ఫుల్ నిండుతుందో నేను మాట్లాడే విధానం బట్టి ఉంటుంది మీరు వినే విధానం బట్టి ఉంటుందండి మీరు ఎంతమంది వింటే నా డబ్బా అంత ఫుల్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఈరోజు నేను ఫస్ట్ టైం అండి ఏంది నేను వెజిటేబుల్ పాస్తా చేసిన రియల్గా చెప్తున్నా వెజిటేబుల్ పాస్తా ఎప్పుడు కంటిన్యూగా మా ఇంట్లో నడుస్తూనే ఉంటుందండి అదిగాక లేకుంటే ఎగ్ పాస్తాకైతే రికివే ఉండదు కానీ ఇవాళ ఏంటంటే వెరైటీగా ఆలుగడ్డ పాస్తా అండి ఎందు ఆనియన్స్ కొన్ని ఉంటే దానికి డబల్గా ఆలుగడ్డలు వేసి పాస్తా చేసిన కానీ అంత సక్సెస్ అయితే అనుకోలే కానీ బాగైందండి చాలా బాగైంది ఏంటంటే నాకు కొంచెం వెనక ముందుకు ఎందుకు అవుతుందా అంటే నాకు పొడి పొడి తినడం అలవాటు ఇట్లా జిగురు జిగురు ఇట్లా మెత్తగా అలవాటు లేదండి దాని అందువల్ల నేను వెనక ముందు అవుతున్నా కానీ లేకుంటే ఒకసారి వీడియోలో మీకు చూపించిన ప్లేట్ మూడు పెట్టుకొని బాగుంది అని ఎట్లా చెప్పిన ఇలా నేను తిన్నా కానీ ఎందుకు చెప్పలే అంటే అది కొంచెం పొడి పొడిగా అయితే ఇంకా సూపర్ అవుతుండే ఇంకా బాగైతుండే అట్లా కాక కొంచెం మా టాము ముక్కు ఎద్దమ్మద్దు ముక్కు ఏమో నాకు సరిగ్గా చెప్పడానికి వస్తలేదు అట్లా ఉంటే ఇంకా పాస్తా అట్లే ఉందండి ఆడేమంటాడు తెలుసా మధ్యాహ్నం కూడా నువ్వు అదే తినేసాను అన్నాడు నేను అన్నా గరం చేసుకొని తింటే ఏం పర్వాలేదురా అంటే ఆడు కూడా సైలెంట్ అయిపోయిండండి ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి టోటల్ పని కంప్లీట్ కాలే అండి ఇప్పుడు రైస్ వంట చేసుకున్నాక ఈవినింగ్ వచ్చేసి బయటకు వెళ్ళాలో ఇంట్లో ఉండి వీడియో కంటిన్యూ చేయాలో చూస్తా అండి ఇప్పుడైతే నేను మాట్లాడుతుంటే నేను వంట చేయాలండి అందువల్ల ఈ ముచ్చట్లు ఇంతవరకు స్టాప్ చేసేసి సాయంత్రం మళ్ళీ నేను వీడియో ముందుకు వస్తానండి అప్పటిదాకా ఎన్ని ముచ్చట్లు ఉన్నాయో అన్ని ముచ్చట్లు నేను డబ్బాలో జమ చేసి పెట్టిన మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ముచ్చట్లు ఎంత ఖాళీ ఉందో అది కవర్ చేసేస్తానండి ఓకేనండి
ఇప్పుడు వచ్చేసి బయటకు వచ్చామండి. మార్నింగ్ నుంచి అయితే మే ఈ మధ్య అసలు బయటకు వెళ్ళడం చాలా తక్కువ, వెళ్తే ఈవినింగ్ పూట వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మేము కబూతర్ సైడ్ వెళ్తున్నామండి. ఈ ఎండ చేయడం వల్ల బయటకు అసలు వెళ్ళలేకపోతున్నా, నాతో అయితలేదు కూడా బయటకు వెళ్ళాలంటే. మా టామ్ రాలే అండి, మా జెర్రీ వచ్చింది, ఆమె ముందు ముందు వెళ్ళిపోతుంది. ఈ మధ్య వీడియో ముందుకు రావడానికి చాలా మోమాట పడుతుంది, ఎందుకో ఏం అర్థమవుతలేదు. లేకుంటే మంచి ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడుతుందండి. సరే అండి, కొంచెం ముందుకు వెళ్ళాక మరి అక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేస్తా. మేము ప్రజెంట్ మేము ఉన్నది కాకుండా మేము ఒక ఇల్లు నుంచి మేము వచ్చినామని చెప్పినాం. అంతకుముందు ఈ ఏరియాలో ఉండేనండి మేము. ఇది షార్ట్ కట్ కాబట్టి ఇక్కడికి వెళ్తున్నాం. ఒక్కడ కూడా లేదండి, అన్ని పైనే ఉన్నాయి. వెళ్ళందా మార్నింగ్ పూట మొత్తం కవర్ అయిపోతాయండి. ఒక్కటి కూడా అట్లా నడవడానికి జాగ ఉండకుండా మొత్తం అది ఆ ఏరియా మొత్తం కవర్ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక్కటి కూడా లేదు. ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ ఏం కాలే, వాకింగ్ లాగా వచ్చినాం. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తున్నామండి. సండే స్పెషల్ మా జెర్రీ. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? స్పైసీగా ఉందా, మామూలుగా ఉందా? నార్మల్ ఉంది. ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంది. మిజ్జుల్ కుట్టి ఏం చేస్తున్నావు? ఏం లేదు సుజాత, కూర్చొని చూస్తున్నా. తిన్నావా? తినలే సుజాత, నువ్వు ఇప్పుడు పెడతావు కదా అందుకే చూస్తున్నా. సరే తీసుకొచ్చి పెడతా ఉండు. ఇప్పుడు అయితే మా టోటల్ పని కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రీగా కూర్చున్నామని వీడియో ఎండ్ చేద్దామని వచ్చిన డైనింగ్ టేబుల్ దగ్గరికి. ఇప్పుడైతే వంట చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బగారాన్నం మటన్ కర్రీ అండి. ఇంతకుముందే మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మా హనీ మిజుల్ వాళ్ళు కూడా తిన్నారండి. మా ఎవరు మార్నింగ్ మేము వంట లేట్ చేయడం వల్ల అందరు ఇప్పుడు జల్లి జల్లి తినేసిరండి. ఇప్పుడు వచ్చేసి నా డబ్బల ముచ్చట్లు ఎన్ని నిండినాయో ఎన్ని నిండలేదో నాకు తెలియదండి. అందుకే
చూద్దామని నేను వీడియో ఆన్ చేసిన ఈవినింగ్ వాక్ అని మేము కబూతర్ దాకా వెళ్ళేసి వచ్చినామండి. అక్కడ అయితే ఒక్క కబూతర్ లేదండి, అది అన్నీ చెట్ల చెట్ల మీద, స్లాబ్ల మీద, రేలింగ్ మీద అన్నీ కూర్చున్న, కింద మాత్రం ఒక్కటి కూడా లేకుండా అండి. అక్కడ దాకా వెళ్ళేసి ఈవినింగ్ వాక్లాగా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక మా వంట అనేది కంప్లీట్ అయిపోయిందండి. మా భోజనాలు కూడా ఆల్మోస్ట్ అందరి అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి నా డబ్బల ముచ్చట్లు ఎన్ని అయినాయో చూద్దామని మీ ముందుకు వచ్చినా అండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు జమ చేసి చెప్పిన ముచ్చట్లన్నీ ఇవేనండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.